तूर्पु गोदावरी जिला रामचंद्रपुरम नियोजकवर्गम करोना लॉकडाउन नेपथ्यंलो राष्ट्र प्रजलकु मूडु पूटला कडुपु निंपेंदुकु मूडु विडतलुगा उचित बिय्यंनु राष्ट्र प्रभुत्वं अंदिस्तुंदनि तूर्पु गोदावरी जिला रामचंद्रपुरम एमएलए चेल्लुबोयिन वेणुगोपाल कृष्ण अन्नारु। इंदुलो भागंगा स्थानिक नालुगु रेषन् षापुल वद्द वालंटीर्लतो कलिसि उचित बियान्नि अंदजेशारु। प्रभुत्वं लॉकडाउन प्रारंभमैन नाटि नुंडि नेटि वरकु మూడు దఫాలుగా పేదలకు ఉచిత బియ్యం కందిపప్పు అందజేసిందని అదే విధంగా ప్రజలు ఎవ్వరూ రేషన్ కోసం ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ బారిన పడకుండా సురక్షితంగా ఉండేందుకు సంబంధిత వాలంటీర్లతో కలిసి రేషన్ డీలర్లు మండల సివిల్ సప్లై అధికారులు పేదల గుమ్మం వద్దకే రేషన్ బియ్యం చేరవేసేందుకు రిక్షాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ తేజేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ టి రాజగోపాల్ ఆయా వార్డుల విఆర్ఓలు పాల్గొన్నారు। ప్రకటించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఈ రాష్ట్రంలో ఏ పేదింటిలోను గాని మధ్యతరగతి ఇంట్లో గాని తిండి గింజలకు లోటు ఉండకూడదని మూడు విడతలుగా గత నెల 29 మరల నెల ఈ నెల 16 తారీఖు ఈ రోజు 29 తారీఖు మూడో పర్యాయం రేషన్ డిస్ట్రిబ్యూషన్ జనసమూహం ఒక చోటకి చేరకుండా ఉండడం కోసం రామచంద్రపురం పట్టణంలో అధికారి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఎంఎస్ఓ గారు వీరందరూ మేమందరం ఒక సమన్వయం తోటి ఇంటింటికి ప్రత్యేకించి రేషన్ డీలర్స్ కూడా ఇంటింటికి రేషన్ అందించాలనేటువంటి లక్ష్యంతో రిక్షాల్ని ఇప్పుడు పురాతనంగా ఉన్నటువంటి రిక్షాల్ని ఉపయోగించి గత రాత్రే వారికి ఏదైతే తమ్మం ప్రశ్న ఉన్నదో అది తీసుకొని వాటి ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే కార్యక్రమం రామచంద్రపురం పట్టణంలో ఇటువారు ప్రారంభించాం। ప్రజల పట్ల మన ముఖ్యమంత్రి వారి జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ వారి సమస్యలు తీర్చాలనేటువంటి ఒక అంకిత భావం నిత్యము జననాయకుడిగా జనం యొక్క కష్టాలను మనసుతో చూసే వ్యక్తిగా ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు నిలుస్తారు। ప్రధానమంత్రి గారి మాటని జవదాటకుండా ఈ రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు అమలు పరుస్తూ రామచంద్రపురం పట్టణంలో అదృష్టం ఏంటంటే ఇప్పటివరకు కూడా ఒక కేసు కూడా నమోదు కాకుండా ఉండడానికి సహకరించినటువంటి ప్రజానీకానికి వారికి ప్రజల యొక్క కష్టాలను ఆ కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉన్నటువంటి అనేక మంది స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ప్రజలు కానీ మళ్ళీ ప్రజలకు ప్రజలే పనిచేస్తారు వారందరికీ అధికారులకి పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుండి మున్సిపల్ కమిషనర్ వరకు అలాగే విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆర్డీఓ గారి వరకు కానిస్టేబుల్ హోమ్ గార్డ్ అనే తేడా లేకుండా డీఎస్పీ గారి వరకు ప్రజలకు ఏ కష్టం లేకుండా ఈ లాక్డౌన్ నిబంధనల్ని తెలియజేయడం ద్వారా ప్రజా చైతన్యం ద్వారా ప్రజల్లో ప్రజా సహకారం ద్వారా ఇవాళ రామచంద్రపురం పట్టణంలో ఒక కరోనా కేసు కూడా రిపోర్ట్ కాలేదు। ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే కరోనా వైరస్ కి మందు ఇంకా కనుగొలేదు కానీ మన దగ్గర ఒక మందు ఉంది అది వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత దానితో పాటుగా భౌతిక దూరం పాటించడం సమూహాల్లోకి వెళ్ళి దీని వ్యాప్తి చెందకుండా చూసి ఎక్కడైతే నిత్యము మన పరిశుభ్ర ప్రాంతాల్లో జనసమూహంలో లేకుండా భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించండి। ఈ లాక్డౌన్ నిబంధన సడలించినా కూడా జీవితంలో మాస్కులు ధరించడం మన జీవన విధానంలో మాస్కులు ధరించడం సర్వసాధారణం అవ్వాలి। దానితో పాటుగా ఎవరితో మాట్లాడినా భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించినట్లయితే ఈ ఆరోగ్య సమస్యే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయనేటువంటిది మనం ఇటీవల కాలం చూసాం। ఆ తరహాగా రామచంద్రపురం పట్టణ ప్రజలందరూ కూడా ఒక క్రమశిక్షణతో మెలగాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను।